ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను యశాగ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచ్చినము నేను నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకుడని ప్రవైన యేసుక్రీస్తు సెలవు వ్యవసాయకుడు తనకు కలిగి ఉన్న తోట విషయంలో జాగ్రత్తగా చూచుకొని ఫలాల కోసం ఏ విధంగా ఎదురు చూస్తాడో దానికి కావాల్సిన నీరు పోషణ ఏ విధంగా అందిస్తాడో మన పరలోక తండ్రి కూడా మనం రక్షింపబడిన తర్వాత మనకు కావాల్సిన ఆత్మీయ పోషణ అందించి బలపరిచి మనం ఫలించేవారుగా ఉండాలని ప్రతిదినము వాక్యం నీటితో మనల్ని పోషిస్తున్నాడు మనలోని పనికిరాని తీగలను తీసివేసి ఆత్మఫలం ఫలించుటకు అవకాశం కల్పిస్తున్నాడు తన నీతిని బట్టి తొలకరి వర్షంలో కడవరి వర్షంలో అనుగ్రహించున్నాడు ప్రవేణ ఏసుక్రీస్తు నందుండి ఫలించేవారుగా ఉండాలని ప్రవ్ దేవుడు ఆశించున్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు నందుంటేనే మనం ఫలించగలుగుతాం మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడును అని ప్రభుణ యేసుక్రీస్తు సెలవిస్తున్నారు ఐ మీన్